అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రతి మండలం మల్యాల గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరానికి గ్రామస్తుల నుండి విశేషమైన స్పందన లభించింది. దీనిలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా గురువు లింగంపల్లి మధు నేతృత్వంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి యోగా అభ్యాసనాలను ప్రాక్టీస్ చేయించారు. చందర్తి మండలం మల్యాల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువు లింగంపల్లి మధు శిక్షణలు సుమారు 200 మందికి పైగా యోగా సాధకులు పలు రకాల ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు మధు మాట్లాడుతూ మానసిక ఒత్తులను దూరం చేయడమే కాకుండా శారీరక సంపదను ఇచ్చే దివ్యమైన ఔషధం యోగా అని పేర్కొన్నారు. సనాతన వారసత్వ సంపద అయిన భారతీయ యోగాను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న వేళ ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలని, మానసిక ఒత్తిడిని జయించడానికి ఏకైక మార్గం యోగా అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి, ఝాన్సీ రాధిక, అంజలి, స్వర్ణలత, రవి, భూపతి, అమర్నాథ్, సాంబయ్య, రవీందర్తో పాటు వివేకానంద సేవా సమితి సభ్యులు మధుసూదన్, సుధాకర్, మధు, రాజు, ముఖేష్, సతీష్ తదితరులు హాజరయ్యారు. ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా యొక్క ప్రాధాన్యత, అలాగే విద్యార్థులకు యోగా యొక్క అవసరం, దాని ద్వారా సమగ్ర అభివృద్ధి, శారీరక మానసిక అభివృద్ధి కోసం యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన కొరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయంగా జరుపుకుంటున్న యోగా యొక్క ఆవశ్యకత, ఇది ఒక యోగా డేనే కాకుండా 365 రోజులు మన జీవితంలో భాగంగా ఉండాలని కోరుకుంటూ యోగా యొక్క విశిష్టత అందరికీ తెలియజెప్పిన కొరకు నిర్వహిస్తున్నామని తెలుసు. గౌరవ ఉపాధ్యాయ బృందము, మరియు ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మల్యాల్లో జరుపుకున్నటువంటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేకానంద యూత్ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అడగకుండానే అంటే ప్రతిదానికి మా పాఠశాలకి వచ్చేసి అన్ని కార్యక్రమాలను ముందుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు వివేకానంద యూత్ వాళ్ళు మా పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ మల్యాల్లో యోగాసనాలు మరియు పిల్లలకు శారీరక దృఢత్వం నిర్వహించడం జరిగింది. వాళ్ళకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మరియు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.